తెలంగాణలో హస్తం దూకుడు కొనసాగుతోంది. అధికారమే లక్ష్యంగా ఆ పార్టీ అడుగులు వేస్తోంది. తెలంగాణ ఇచ్చిన రెండు సార్లు ఆ పార్టీ అధికారానికి దూరమైంది. కానీ ఈసారి తెలంగాణలో జెండా ఎగురవేయడమే లక్ష్యంగా దూసుకుపోతోంది. ఓవైపు రేవంత్, మరోవైపు పట్టి సహా నేతలంతా ఏకతాటిపైకి వచ్చి ఐక్యత చాటారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కు దూరమైన అన్ని వర్గాలను ఏకం చేయాలని కాంగ్రెస్ కెచ్చికీసింది. ఈ క్రమంలో తమ ఓటు బ్యాంకు పెంచుకునేలా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉన్న సెటిలర్స్ పై ఫోకస్ చేస్తోంది. సెటిలర్స్ కు వచ్చే ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో సినీ పరిశ్రమ సమస్యలపై కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారు. సెటిలర్స్ తో పాటుగా సినీ పరిశ్రమకు చెందిన వారికి టికెట్లు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించారని సమాచారం. హైదరాబాద్ కి సినీ పరిశ్రమను తీసుకొచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు సినీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ముందుకొస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సెటిలర్లు సినీ పరిశ్రమకు చెందిన వారికి మంత్రి పదవులు ఇవ్వాలని భావిస్తున్నారు. తెలంగాణలో కొన్నేళ్లుగా వివక్షకు గురవుతున్న సెటిలర్లకు ప్రాధాన్యత దిశగా హస్తం అడుగులు వేస్తోంది. అలాగే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ సమయంలోనే పరిశ్రమకు అవసరమైన భూములు, రాయితీలు, ప్రోత్సాహాలతో అండగా నిలిచింది. దీనిని ఇప్పుడు తిరిగి కొనసాగించేలా బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తోంది. పరిష్కారం కాకుండా ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న సినీ కార్మికుల ఇళ్ల స్థలాల విషయంలోనూ కాంగ్రెస్ సానుకూలంగా ఉంది. ఇప్పటికే ఈ సమస్య పరిష్కారానికి అభిప్రాయ సేకరణ, ఏ ఒక్క కార్మికుడికి అన్యాయం జరగకుండా స్థలాలు అందించే కార్యాచరణ పైన కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ చేస్తున్న ఆలోచన గురించి సమాచారం అందుకున్న సినీ ప్రముఖులు ఇప్పుడు పార్టీ నాయకత్వంతో టచ్ లోకి వస్తున్నారు. సినీ పరిశ్రమ గురించి చేస్తున్న ఆలోచనతో వారి చూపు కాంగ్రెస్ వైపు మళ్లింది. ముఖ్యంగా సెటిలర్లని మచ్చిగా చేసుకోవడం ద్వారా దాదాపు 20 స్థానాల్లో ఆధిక్యం చాటాలని భావిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.